విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈబాజాస్ ఇండియా పేరుతో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహన పోటీలను నిర్వహిస్తున్నట్టు విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ అన్నారు. బుధవారం నర్సాపూర్ సమీపంలోని BVRIT ఇంజనీరింగ్ కళాశాలలో ఈ భాష సైండియా పేరుతో విద్యుత్ ఎలక్ట్రిక్ వాహన పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఇటువంటి పోటీలు నిర్వహించడం, అందులో BVRIT ఇంజనీరింగ్ కళాశాల వేదిక కావడం సంతోషకరమని అన్నారు. పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 80 టీములు 2019 విద్యార్థులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఒక్కో టీంలో 25 మంది చొప్పున ఉంటారని, 6 నుంచి 11వ తేదీ వరకు జరిగే పోటీలలో విద్యార్థులు తాము తయారు చేసిన వాహనాలను ప్రదర్శించి పాల్గొంటారని తెలిపారు. 10, 11వ తేదీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ డాక్టర్ సంజయ్ నిబందే, రెనాల్ట్ నిస్సాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హీరో టోకే, ఇన్నోవేషన్ హీరో మోటార్ క్రాఫ్ట్ సీనియర్ మేనేజర్ మనీష్ సింగల్, ఈబాజా సైండియా ప్రోగ్రామ్ కన్వీనర్ మోనిష్ నాగేంద్రన్, BVRIT కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే, మేనేజర్ బాపిరాజు, ఏవోలు అశోక్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఈవెంట్ ఇవాళ నుంచి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. 6వ తేదీ ఇవాళ మార్నింగ్ పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా నలుగొండలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపు 80 టీములు IITs NITs ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి 80 టీమ్స్ మన కాలేజీకి రావడం జరిగింది. ఒక్కొక్క టీంలో 25 మంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ కాలేజీ తరఫున ఈవెంట్లో పాల్గొంటున్నారు. అలా